నమస్కారం ఖమ్మం సూర్యపేట డీసీబీ అంతర్జాల బోధనా కార్యక్రమానికి స్వాగతం ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి టెక్నీషియన్ బృందం ఉన్నతాధికారులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిసులు విద్యార్థులారా మనం తొమ్మిదో తరగతి శతకం మధురం నుంచి ఇంతకుముందు మూడు భాగాలు చెప్పుకున్నాం అందు ఒక్కసారి ఆ చెప్పుకున్నటువంటి పద్యాన్ని ఒకసారి మనం సింహలోకనం చేసుకున్నట్లయితే మొదటి పద్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నాము సర్వేశ్వర శతకం రచించినటువంటి యధావాకుల అన్నమయ్య గారు ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే మనం దృఢచిత్వంతో ఉండాలి తలపెట్టిన కార్యాలకు ఎటువంటి విఘ్నాలు కలిగినా కానీ ఆ కార్యాన్ని మధ్యలో వదిలేయకూడదని సర్వేశ్వరుని భక్తులాగా మనం కూడా తలపెట్టిన కార్యాన్ని నిరాటంకంగా పూర్తి చేయాలని ఎన్ని ఆటంకాలు ఇచ్చినా అధిగమించాలని మనం తెలుసుకున్నాం అలాగే రెండవ పద్యం అయినటువంటి దూర్జడిగా రచించినటువంటి పద్యం జాతకాలని జోస్యాలు జాతకాలు ఇట్లాంటివి చెప్పి మనని సమాజంలో మోసం చేసేవాళ్ళు చాలా చాలామంది ఉంటారు అలాంటివి చదువుకునేటువంటి విద్యార్థులుగా సమాజంలో మన వాటిని గుర్తించి తోటి వారికి తెలియజేసి చైతన్యవంతులను చేసి మనం మోసపోకూడదని తెలుసుకున్నాం అలాగే మూడో పద్యంలో మనిషికి మనిషికి ఆభరణాలు ఇచ్చేది నిజమైన అందం కాదని మంచి విషయాలు వినడం దానం చేయటం పరోపకారం ఇవి మనిషికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి ఆభరణాలని మనం తెలుసుకున్నాం మూడవ భాగంలో మనం రాజు సరిగా ఆలోచించినట్లయితే మంత్రులు ఎంతటి తెలియగలవారైనా తలపెట్టిన పని నెర నెరవేర్చలేరని కార్యాలోచన లేని దుర్యోధన పనులు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు ఇట్లాంటి నైపుణ్యం కలిగి ఉన్నటువంటి కార్యదక్షులు ఉన్నా కానీ వారి యొక్క సలహాలు సూచనలు దుర్యోధనుడు పాటించకపోవటం వల్ల అతను చేయలేకపోయాడని అందుకని మనం ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నా కానీ మన తోటి వారు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు మనం పట్టించుకోవాలని అవి వారికి కూడా ఆదరించి అవి మనం వాటిని మనం పాటించాలని తెలియజేస్తూ ఇంకా ఈ మార్గనిర్ మార్గనిర్దేశం చేయవారు అధికారి కానీ నాయకులు కానీ యజమానులు కానీ సరిగా వాళ్ళు మార్గనిర్దేశం చేయకపోతే ఒక నిపుణత కలిగిన వారు కూడా ఏమీ చేయలేరని మనం ఈ పద్యం ద్వారా తెలుసుకున్నాం తర్వాత ఉత్పలమాల శతకం ద్వారా ధనము ధనభిమానము సదా ధనతృష్ణ ఈ మూడు దోషాలు ధనవంతునికి ఉంటాయి పేదవానికి ఉన్న సజ్జనతో స్నేహం వల్ల ధనాశ పోతుందని సత్యనారాయణ గారు తన ఉత్పలమాల పద్యం ద్వారా మనకు తెలియజేశారు అలా కాకుండా ఉన్న ధనంతో సంతృప్తి పొంది మనం కష్టపడవంటి కష్టంతో ఆ ప్రతిఫలం అనుభవి అనుభవించినప్పుడు మాత్రమే సంతృప్తి ఉంటుందని మనం తెలుసుకున్నాం ఈరోజు మనం గౌరీ పట్ల రఘురామ శాస్త్రి గారు రచించినటువంటి శాస్త్రి గారు రచించినటువంటి రాజరాజేశ్వర శాతకం తెలుసుకోబోతున్నాం ఒకసారి కవిపరిచయం చూద్దాం గౌరీభట్ల శాస్త్రి గారు ఈయన మెదక్ జిల్లా రిమ్మనగూడలో పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున జన్మించారు రెండు వేల నాలుగు ఫిబ్రవరి నాలుగున మరణించారు ఈయన శతకం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక ఏకప్రాస శతపద్యమాలక అంటే వంద పద్యములు ఒకే ప్రాసతో రాయటం అన్నమాట సహజంగా మనకి రెండో అక్షరం ప్రాస ఉంటుంది అది కవులు వేరు వేరు ప్రాసలు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క ప్రాసెస్ కాబట్టి ప్రాస అంటే ఆ పద్యంలో నాలుగు పాదాలు ఒకే ప్రాసనం ఉండాలి కానీ ఈయనగారు రచనటువంటి ఏక ప్రాస శతపద్య మాలిక అందు వంద పద్యాల్లో కూడా ఒకటే ప్రాస ఉంటుంది ఈయన గారి ఇతర రచనలు వ్యాస తాత్పర్య నిర్ణయం గోమాత కళ్యాణదాస చారిత్రం శివప చరిత్రం శివపద మణిమాల భావానంద స్వామి చరిత్ర మొదలైనవి వీరి యొక్క రచనలు వీరు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి రాజరాజేశ్వరిని మీద రాజరాజేశ్వరి శతకం రాశారు ఒకసారి ఆ వేములవాడ ఆ వేములవాడేశ్వరిని కూడా మనం దర్శించుకున్న ఒక క్లిప్పింగ్ ద్వారా విద్యార్థుల ద్వారా చూడండి చూశారుగా మనకు గౌరీపట్ల రఘురామశాస్త్రిగా రచించినటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలకులో ఇప్పుడు మనం పద్యం తెలుసుకోబోతున్నాం ఆ వేములవాడ కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రము ఆయా పరిసరాల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అక్కడ కోడి ఆవుదోడల మొక్కు ద్వారా అక్కడ మొక్కు తీర్చుకుంటూ ఉంటుంటారు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క ప్రసిద్ధి ఉంటూ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క వేములవాడకి చెందినటువంటి ఆ పరిసరాలకి ఆ పరిసరాల్లో వేములవాడ చాలా ప్రసిద్ధి ఉంది ఒకసారి యొక్క పద్యాన్ని గమనించండి ఇది మత్తేమ పద్యం ఇది గర మున్మృంగి హరించి తిన్ సుజన దుఃఖం మంచు నీ ఆత్మలో మురియంబోకు మనుష్య దుర్విషము నులింపు మా ముందు ఈ నరులందుండు విషము సూది నిడనైన సంధి లేదో ప్రభూ హర రాజ ఫణిహార రాజరాజేశ్వర విద్యార్థులారా గమనించారుగా ఈ పద్యాన్ని మరి ఒకసారి గమనించండి గరమున్ హరించి తిన్ సుజన దుఃఖం మంచు నీ ఆత్మలో మురియంబోకు ఎంబోకు మనుష్య దుర్విషమును నూలింపు మా ముందు ఈ నరులందుండు విషము సూది లేదో ప్రభూ హర శ్రీ వేములవాడ రాజఫణిహారా రాజ రాజేశ్వర గౌరీపట్ల శాస్త్రి గారు ఓ శివ ఓ ఈశ్వర నువ్వు గరమును విషాన్ని మింగి దేవతల యొక్క బాధలు తీర్చారని నువ్వు సంతోషపడుతున్నావు కానీ అది కాదు నిజమైనటువంటి సంతోషం అది కాదు నిజమైనటువంటి చేయగలగలిగిన పని ఇప్పుడు ఈ మనుషులలో ఈ యొక్క మనసు మనుషుల యొక్క మనసులో సూది మోపనైనంత కూడా అంతే సూది మోపే స్థలం కూడా లేకుండా తన దేహం అంతా కూడా విషంతో ఆవరించుకొని ఉన్నది కాబట్టి ముందు ఈ నరులున్నటువంటి విషయాన్ని తొలగించు అయ్యా అని చెప్పి ఆయన గౌరీ నగరామ శాస్త్రి గారు వేములవాడ ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారన్నమాట ఒకసారి ఈ యొక్క పద్యాన్ని ప్రతిపాదన తెలుసుకోబోయే ముందు అర్ధయుక్తంగా చదువుతుంది చూడండి గరమున్ మ్రింగి హరించి తిన్ సుజన మంచు నీ ఆత్మలో మురియంబోకు మనుష్య దుర్విషమున్ ఊలింపుమా ముందు ఈ నరులందు ఉండు విషము సూది నిడైనన్ సంధి లేదో ప్రభు హర శ్రీ వేములవాడ రాజఫణీహరా రాజఫణీహరా రాజరాజేశ్వర అంటే సర్పరాజును హారంగా ధరించిన ఓ రాజరాజేశ్వర అని ఇక్కడ చూడండి సర్పరాజును హారంగా ధరించాడు శివుడు ఇక్కడైన పైన చంద్రమౌళీశ్వరంటే ఇక్కడేమో పైన చంద్రుని ధరించాడు ఇది యొక్క శివుని స్వరూపం కాబట్టి ఇతన్ని ఆ విషయాన్ని గర్లాన్ని మింగిండు కాబట్టి నీలకంఠుడని ఇక్కడ ఈయన కంఠం ఇక్కడ మనం చూసుకుంటే కంఠం నలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈయన నీలకంఠుడని ఆ నెల నెలందరికి నెల తలుపు అని ఇలాగా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు తర్వాత ప్రతిపదార్థం చూద్దాం విద్యార్థులారా సంబోధక వాచ్యక ముందు రావాలి కాబట్టి ముందు చేసుకుందాం ఓ ప్రభు ఓ ప్రభువా హర ఓ ఈశ్వర శ్రీ వేములవాడ వేములవాడ పుణ్యక్షేత్రంలో వెలిసిన వెలిసిన రాజఫణిహార పెద్ద సర్పము కంఠమహారంగా గలవాడ మనం శివుని గమనించినట్టయితే శివునికి ఎప్పుడు కూడా ఆయనకు ఆభరణాలు సర్పాలు అన్నమాట వీటికి ఆయన ఈ ఆభరణాలు నగలు నాణ్య ఇవి ధరించడు ఆయన సర్పాలు మాత్రమే ఆహారంగా ధరిస్తా ఆహారంగా ధరిస్తాడు పెద్ద సర్పం కంఠమహారంగా కలవాడా రాజరాజేశ్వర ఓ రాజరాజేశ్వర స్వామి ఘరమున్ కాలకోట విషాన్ని మృంగి కాలకోట విషాన్ని మృంగి సుజన దుఃఖము సత్పురుషులైన దేవతల దుఃఖాన్ని అంటే నువ్వు ఆనాడు విషాన్ని మింగి దేవతలకే సంతోషం కలిగించావు అని హరించితిన్ పోగొట్టాను అంచున్ అని నీ ఆత్మలో నీ మనసులో మురియంబూకు సంతోషపడవద్దు ఈ నరులందు ఈ మనుషులందు ఉండు విషము ఉండే విషము సూదిన్ సూదిని ఎడనైనన్ గుర్చడానికైనా సంధి లేదు సంధులేదు అంటే సూది మోపే అంత అంటే దేహం అంతా కూడా విషంతో ఆవరించి ఉన్నదనమాట సూది గుచ్చే అంత రంధ్రం కూడా లేదు మంచితనం అనేది మనుషుల దగ్గర అని చెప్పడానికి కవి విధంగా ప్రయోగించాడు మనుష్య దుర్విషమున్ మనుషులలో ఉన్న చెడ్డ విషయాన్ని ఉన్మూలింపుమా నశించినట్లు చేయి ఈ విధంగా ఒకసారి మనం పద్యభావం చూసుకుందాం ఓ రాజరాజేశ్వర వేములవాడవాస నాగరాజు హారంగా కలిగిన స్వామి ఓ రాజరాజేశ్వర స్వామి నా పాలిటి దైవమా ఓ శంకర విషమును త్రాగి దేవతలు బాధ తొలగించినాననుసు నీ మనసులో మురిసిపోతున్నావు శంకర నీవు పూర్వం పాల సముద్రం చిలికినప్పుడు దేవతలు రాక్షసులు పరిగెత్తి పరిగెత్తి నీ వద్దకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని నీవు ఆ విషయాన్ని తీసుకొని ఆ విషయాన్ని నీ కంఠంలో నిలుపుకొని అప్పటికి నువ్వు చేసిన పని చాలా గొప్ప ఉండవచ్చు అందరికీ దేవతలకి అందరికీ కూడా సంతోషం కలిగించావు అప్పటికి నువ్వు చేసిన పని చాలా సంతోషించేటువంటి విషయమే కానీ దేవతల భారత తీర్చాను బా దేవతలని సంతోష పెట్టగలిగాను అని నువ్వు మురిసిపోతున్నావు కానీ ఇప్పుడు ఒక అసాధ్యమైనటువంటి విషయం వచ్చింది ఆ అసాధ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనుషుల యొక్క మనసులో విషం నిండి ఉన్నది ఆ విషయం ఎలా ఉన్నది అంటే కనీసం సూది పెట్టడానికి కూడా పట్టనంత విషయం నిండి ఉన్నది అట్లాంటి విషయాన్ని నీకు గనుక చేతనైతే నువ్వు గనుక గొప్ప పని చేసే వాడుపైతే ఈ మనిషిలో ఉన్నటువంటి విషయాన్ని ముందుగా తీసివేయవయ్యా అని కవి సవాలు చేశాడు చూసారా అంటే కవి ఆయనక దైవ ఉపాసకుడు కాబట్టి దైవంతో సవాలు చేసే విధంగా ఆయనకు పద్యం రాశాడు ఈ విధంగా ఆయన యొక్క స్వామితో ఉన్నటువంటి సాన్నిధ్యం వల్ల ఈ విధంగా పద్యం రాసుకున్నారు ఇందులో ఈ పద్యాలు మనం చూసుకున్నట్లయితే గరం సుజన దుఃఖం మంచు నీ ఆత్మలు మరియు మనుష్య దుర్వీషమున్ నూలింపుమా నూలింపుమా అంటే తీసివేయవయ్యా నరులందుండు విషము సూది నిడనైన సూది మోపునంత సూదు పట్టునంత అని ఇందులో రెండు మూడు పదాలు కఠిన పదాలని అన్నీ కూడా మీకు తెలిసిన పదాలు ఉన్నాయి విద్యార్థులారా ఇప్పుడు రెండవ పద్యం చూసుకుందాం రెండవ పద్యం నింబగిరి నరసింహ శతకం అందే వెంకటరాజ్యం ఈయన జగిత్యాల జిల్లా కోరటల్లో జన్మించాడు నవోదయం మణిమంజూష తపస్విని అనే పద్యకావ్యాలు భారతరాణి నాటికల సంపుటి రాశాడు నింబగిరి శతకం ఈశ్వర శతకాలతో పాటు వానమామలై వరదాచార్యులు కృతులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశారు ఈ వానమామలై వరదాచార్యులు అభినవ పోతనగా ఆయన కీర్తిస్తారు ఆయన గారి యొక్క అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశారు ఇంకా వీరికి కవిశిరోమణి అవధాన యువకేశరి అవధాన శిథురాసన అనే బిరుదులు ఉన్నాయి అంటే అవధానం చేయటం అంటే చాలా పాండిత్యం ఉండాలి అనేక గ్రంథాలు చదవాలి ఇప్పుడు మనం ప్ర మనం చూస్తూ ఉంటే అవధానం చేసేవాళ్ళు గరగపాటి నరసింహ గారు మాడుగుల నాగభూషణ పని శర్మ గారు అవధానాలు చేస్తూ ఉన్నారు అవధానంలో అష్టావధానం అని అని సహస్రావధానం అని ఇట్లా అవధానాలు ఉన్నాయి అవధానం అంటే ఏకాగ్రత అన్ని అష్టావధానం అంటే ఎనిమిది విషయాలపైన మనసు లగ్నం చేయటం అవధానం ఇది ఇది చాలా పటిమ ఉండాలి అమోఘమైన పటిమ ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే ఈ అవధానం చేయగలుగుతారు కాబట్టి వీరు అవధానం చతురాసన అనే బిరుదులు వీళ్ళు పొందగలిగారు తర్వాత పద్యం గమనించినట్లయితే విద్యార్థులారా మనం ఈ పద్యం గురించి తెలుసుకోబోతుంది ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దాం ప్పులకి సిగ్గుపడి కొడలి వంక చూస్తూ కన్నీరు పెట్టుకుంది అంతలోనే బయట నుంచి శ్యామ్ వచ్చాడు శ్యామ్ ని చూడగానే తల్లి ఒరే శ్యామ్ నువ్వు కొద్దిగా ముందు రావాల్సిందిరా ఇప్పుడే యమధర్మరాజు వచ్చి నా ప్రాణాలు అడిగితే శాంతి అడ్డుపడిందిరా అని చెప్తుంది అది వినగానే శ్యామ్ చిన్నగా నవ్వి కష్టాలు చూడలేక నేనే యమధర్మరాజుల వేషం వేశానమ్మా చూసావా అమ్మా నీ కోడల్ని నువ్వంటే ఎంత ప్రేమో అవునరా నాయనా నా కోడలికి నేనంటే ఎంత ప్రేమో ఇప్పుడే తెలిసింది నేనే కాదు నా లాంటి అత్తలందరూ కోడళ్ళని కూతురులా చూసుకుంటే ప్రతి ఇల్లు స్వర్గంలా మారిపోతుంది అంటూ తన తప్పు తెలుసుకుంది ఆ రోజు నుంచి ముగ్గురు చాలా సంతోషంగా విద్యార్థులారా గమనించారా ఈ క్రిప్పింగ్లో మనం నేర్చుకుంది ఏంటంటే అత్తగారు కోడలను బాధపెట్టినా కానీ యమధర్మరాజు ఆమె ప్రాణాలు తీసుకురాకపోవడానికి వచ్చినప్పుడు ఆమె యమధర్మరాజుతోటి ఆమె నా తల్లితోటి సమా సమానము ఆమె నన్ను ద్వేషించినా కానీ నా తల్లిలాగే భావిస్తాను అని చెప్పటంతో తల్లి మనసు అత్తగారి మనసు కలిగిపోయి ఆ కోడలకి తన ఎంత ప్రేమ ఉందో తెలుసుకొని ఆ ఆ రోజు నుంచి కోడలపైన అభిమానంతో ఉంటుంది అలాగా మనం కూడా నిజ నిజ జీవితంలో ఎవరి అయినటువంటి ఎవరి మీదైనా మన మీద ఆ ద్వేషంగా వంటి వారిని ప్రేమతో జయించాలి కానీ ద్వేషం ఇంకా పె పెంచుకొని అది రగిలిపోయి రవణ కష్టం అలా చేసుకోకుండా ప్రేమతో జయించినట్లయితే ఎంతటి వైరైనా కానీ మనకి అనుకూలంగా మారుతారు వాళ్ళ వల్ల మనం చాలా వాళ్ళ యొక్క పేర ప్రేమ అభిమానాలను మనం పొందవచ్చు ఈ విధంగా మనం ఈ విధంగా మనం ఏ విషయాన్నైనా కానీ ప్రేమ అభిమానాలతోటి గెలవచ్చు అని మనం తెలుసుకున్నాం ఒకసారి అందం వెంకట్రాజు గారు అందించినటువంటి మనకి గొప్ప సత్యాన్ని మనకు తెలియజేశారు అందే వెంకట్రాజు గారు అది మనం తెలుసుకున్నాం ఇప్పుడు కూతురు చందాన చూసిన మండునే గోరముల్ మందిరమునా కార్మిక జనుల పాగస్థులుగా గాంచ క్రమ్మునే అలజడల్ కర్మశాల దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాతములు జగాన పరమతస్థులు తమ వారిగా ప్రేమించ రేగునే కలహాగ్నులాగడములు అగడములు అఖిల జీవుల తన ఓలిదరింప ఉద్భవించునే ఆపదలు ఎందు వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామ ఒకసారి ఈ పద్యాన్ని మరి ఒకసారి గమనించండి విద్యార్థులారా కూతురు చందాన కోడలిచిన మండునే ఘోరముల్ మందిరమునా కార్మిక జనుల భాగస్థులుగా గాంచ క్రమ్మునే అలజడల్ కర్మశాల దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాతములు జగానా పరమతస్థుల తమ వారిగా ప్రేమించ రేగునే కలహాగ్నులాగడములు అఖిల జీవుల తన బోలి నాదరింప ఉద్భవించునే ఆపదల్ పదల్ ఉర్వియందు వరశుభ విలాస నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామా చూశారా అందరం వెంకటరాజం గారు మనకి ఎంతటి ఆణిముత్య లాంటి పద్యం అందించారు కూతురు చందాన కోడలను చూస్తే మనకి మండునే ఘోరములు మందిరమున ఇళ్ళల్లో మనకి ఘోరాలు జరుగుతాయా కార్మిక జనులను భాగస్థులుగా గాంచ కార్మిక జనులను మనం భాగస్థులుగా చూసినట్లయితే నా కర్మశాల అంటే ఫ్యాక్టరీల్లో అలజడలు జరుగుతాయా దళితులు నిజ సహోదరులుగా మన్నించినట్లయితే నిమనజాతన వారు కూడా మన తోబుట్టు వారు అని వారిని మనం గౌరవించినట్టయితే ఉత్పాదములు గొడవలు జరుగుతాయా పరమతస్థులు వారిగా ప్రేమించ రేగునే కలహాజ్ఞలాగడములు మరి వేరే మతస్థులు కూడా అందరూ కూడా దైవాన్ని పూజిస్తాను మనం అంతా కూడా దైవం ఇచ్చినటువంటి బిడ్డలు అందరం సమానమైన ఆలోచనతో మనం వేరే మతస్తులను చూస్తే కలహ కలహాలు రేగుతాయా గొడవలు వస్తాయా అఖిల జీవులు తన ఓలని ఆదరింప మనల్ని మనం ఎలా ఏ విధంగా అయితే గౌరవించుకుంటామో అన్ని జీవులని అలాగే గౌరవిస్తే ఈ ఉర్వియందు ఈ భూమి మందు ఆపదలు ఉంటాయా ఓ వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ అని చెప్పి ఈ పద్యం మనకి చెప్పారు ఒకసారి ఈ యొక్క పద్యం ప్రతిపదార్థం చూద్దాం సంబోధక వచ్చకాన్ని ముందు పెట్టాలి కాబట్టి వరశుభ విలాస శ్రేష్టమైన శుభాలతో అలరారే దేవ భవ్య గుణధామ అత్యుత్తమ గుణాలకు నిలయమైన వాడ శ్రీ నింబగిరి నివాస శ్రేయస్కరమైన నింబగిరి ఎందు నివసించేవాడా దివ్యనామా ఇంపైన పేరు గలవాడా నరసింహ నరసింహస్వామి కోడలిని కోడలిని కూతురు చందాననన్ కూతురుల సూచినన్ సూచినట్లైన మందిరమున ఇంట్లో ఘోరముల్ భయంకరమైన సంఘటనలు మండునే చెలరేగుతాయా కార్మిక జనులన్ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులను భాగస్తులగా భాగములు కలవారిగా అంటే ఫ్యాక్టరీలో సహజంగా వాళ్ళకి వెట్టి చేకరణ చేయించుకొని తక్కువ జీతం ఇస్తూ ఉంటారు వాళ్ళ యొక్క పిఎఫ్లు ఏమి ఏర్పాటు చేయరు వాళ్ళు ఏదైనా ప్రమాదం ఏర్పడేటప్పుడు వాళ్ళని పట్టించుకోరు ఇలాంటప్పుడు మాత్రమే గొడవలు వస్తూ ఉంటాయి అట్లా కాకుండా వీళ్ళ యొక్క ఉత్పత్తికి యొక్క లాభ వాళ్ళు బాధ్యులు కాబట్టి వాళ్ళని కూడా బాధ్యులుగా చేస్తే వాళ్ళకి బాధ్యత పెరుగుతూ ఉంటుంది ఇంకా గౌరవం కూడా పెరుగుతుంది కాబట్టి భాగము కలవారిగా కాంచం చూస్తే కర్మశాలన్ ఫ్యాక్టరీలలో ఫ్యాక్టరీలో అలజడల్ ఆందోళనలు క్రమ్మునే జరుగుతాయా దళితులను హరిజనులను అంటే నిమ్మన జాతుల వారు అలాంటారుగా నిజ సహోదరులుగా తన తోడబుట్టిన వారిగా మన్నించన్ గౌరవిస్తే జగానన్ ప్రపంచంలో ఈ లోకంలో అని అర్థం ఉత్పాతములు ఉపద్రవములు పుట్టునే కలుగుతాయా పరమతస్థులన్ ఇతర మతాల వారిని తమ వారిగా తమకు కావలసిన వారిగా అంటే ఇతర మతాల వారి కూడా మన మతాల వారిగా మన బంధువులుగానే ఆదరిస్తే ప్రేమించని ప్రేమగా చూస్తే కలహ ప్లస్ అగ్నులు కయ్యాలనే అగ్నివోత్రములు అగ్నులు అంటే అగ్నివోత్రములు అంటే కలహాలనే గొడవలు ఇవి ఇవి వస్తాయి గొడవ గొడవలు వస్తాయా ఆగడములు దౌష్ట్యములు దాష్టికం అన్నమాట ఈ దాష్టికాలు ఇవి రేగునే పెరుగుతాయా అఖిల జీవులను అన్ని ప్రాణులను తన ఓలెన్ తనవలెనే ఆదరింపన్ ప్రేమగా చూస్తే ఉర్వియందన్ భూమండలంలో ఆపదల్ కష్టాలు ఉద్భవించునే ఉద్భ సంభవించిన కష్టాలు అందరినీ కూడా ప్రేమగా చూస్తే కష్టాలు సంభవిస్తాయా చూసారా కవి గారు మనకి గొప్ప ఎంత గొప్ప విషయం చెప్పారు కూతురిని చూసినట్లు కోడలను చూస్తే అదే ప్రేమతో అదే అభిమానంతో చూస్తే ఆ ఇంట్లో గొడవలు ఉండవు కదా నేడు సమాజం మనం చూస్తూనే ఉంటాం కూతురును ఒక విధంగా కోడలను ఒక విధంగా చూడడం జరుగుతుంది ఆ విధంగా వారు ఇళ్లలో అశాంతి కోల్పోతున్నారు మన కూతురు ఇంటి పనిలో సహాయం చేస్తే మన కూతురికి ఇంటి పనుల్లో సహాయం చేస్తేనే అల్లుడిని మంచివాడు అంటాం అదే మన కొడుకు కోడలకు సహాయం చేస్తే మన మన కొడుకు ఎదురు చెప్పలేడన్నా ఏదేదో మనం మాట్లాడుతుంటాం ఇట్లా ఈ ఈ విధమైనటువంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి కవిగారు సమాజాలు ఉన్నాయి కాబట్టి వీటిని తోలనాడుతూ కవిగారు చెప్పారు తర్వాత జనంలో భాగస్థులుగా గాంచా పరిశ్రమలు అనేక మంది శ్రామికులు జీవిస్తూ ఉంటారు వారు క్షేమం పట్టించుకోకుండా వారికి సరిగా వేతనాలు ఇవ్వకుండా ఉంటే వారికి ఆగ్రహానికి గురైతే గొడవలు వస్తూ ఉంటాయి అట్లా కాకుండా వాళ్ళని సహోదరులుగా చూడాలి దళితుల నిజ సహ దళితుల నిజ సహోదరులుగా మన్నించ దళితులను పుట్టునే ఉత్పాతముల జగాన అంటే ఇక్కడ దళితులు అంటే జాతుల వారు అంటే వాళ్ళని తక్కువగా చూడటం ఇలాంటి భావనలు ఇప్పటికి కూడా మనం కొన్ని సమాజాలు చూస్తూ ఉంటాం మన భగవంతుడే సృష్టించాడు ఎక్కువ తక్కువ అనేది లేదు ఇతర మతస్థులు మనలాగా మనలాగా వారు కూడా మనుషులే వారికి కాబట్టి వారికి మనం ప్రేమను పంచాలి సొంత సహోదరులుగా చూసినట్టయితే వారు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది గౌరవం ఇస్తే వాళ్ళు మనకు గౌరవం ఇస్తారు కాబట్టి వారితో సంతోషంగా మనం అసలినట్టయితే వారితోటి నా ఊరి వాళ్ళు నా వారు నా అని అలాంటి అభిమానం కలిగి ఉంటే ఏ మతస్థులైనా కానీ ఏ మతస్థులైనా కానీ వారు వారి యొక్క వారు వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని తట్టి లేపి తోటితో అందరితోటి కలిసిపోవచ్చు అని మనకి గారు తెలియజేస్తున్నారు తర్వాత మూడో పద్యం చంద్రమౌళీశ్వర శతకం ఇమ్మడి శెట్టి చంద్రయ్య గారు రాశారు ఈయన నాగర్ కర్నూలు జిల్లా కాళ్లపల్లి గ్రామంలో జన్మించారు హనుమద్ధ్రామ సంగ్రామం భక్త సిరియాల వీరబ్రహ్మేంద్ర విలాసం అనే అరికథలను రామప్రభు శతకం మృత్యుంజయ శతకం పాలం వెంకటేశ్వర శతకం శ్రీ శిరీష శ్రీ శిరీషన గంగడిక మహత్యము కర్పూరాజు మహత్యం అనే కావ్యాలు ఈయనగారు రాశారు అంటే అప్పట్లో హరి హనుమద్రాసు సంగ్రామం శ్రీయాల వీరబ్రహ్మేంద్ర స్వామి అనే హరికథలు హరికథలకి బాగా ఆదరణ ఉండే రోజుల్లో కవులు బాగా రాశారు అప్పుడు ప్రజలకు వినోదం అంటే హరికథ మాత్రమే దేవాలయాల్లో కానీ ఇంకా నలుగురు కూడినటువంటి కోడళ్లు హరికథలు బాగా వినేవాళ్ళు దానివల్ల అప్పుడు వాళ్ళకి పౌరాణిక విషయాలు కూడా బాగా తెలిసేవి కాబట్టి ఆయన గారు అప్పుడు హరికథలు రాశారు ఈ యొక్క పద్యాన్ని మనం తెలుసుకుందాం శార్దుల పద్యం ఆశాపాశ నిబద్ధుడై చడక నిత్యం ఓర్పుతో దేశికా దేశం బుదలతాల్చి యోగ విధులర్థించు భవ్యమౌ నాశీర్వాదము నొజ్జసే నందంగనౌ సంచితంబ శాంతంబును నచుతార్చిత పదాబ్జంద్రమౌళీశ్వర ఇమ్మడి శెట్టి చంద్రయ్య గారు రాశారు ఈ పద్యం ఇది గురువుని విద్యార్థి గౌ గౌరవించి గురువుని అనుసరించి విద్యాబుద్ధులు నేర్చుకోవని మనకు తెలియజేశారు ఇక ఒకసారి రెండోసారి ఒక పద్యాన్ని ఆశాపాశ నిబద్ధుడై చడక నిత్యం బోర్పుతో దేశికా దేశం బుదల దాల్చి యోగ విధులర్థించు భవ్యమౌ నా శర్వాదమునందం బసిందం గనౌ సంచి శాంతం బును అచ్యుతార్చిత పదా చంద్రమౌళీశ్వర విద్యార్థులారా ఈ పద్యాన్ని ఒకసారి గమనించండి ఆశాపా నిబద్ధుడై చెడక నిత్యం దేశికా వోర్పుతో దాల్చి దల దాల్చిోగవిధులున్ భవ్యమౌ నాశీర్వాదము నొజ్జసే బడసితానందంగనౌ సంచంబో శాంతంబును న్యుతర్చిత పదాబ్జా చంద్రమౌళీశ్వర మహావిష్ణువు చేత భూజింపబడినటువంటి పాదపద్మలు గల ఈశ్వర ఆశనే పాశానికి కట్టుబడి నశించక ప్రతిరోజు స్నానంతో గురువుగారి ఆదేశాలను పాటిస్తూ యోగాభ్యాస విధులను యోగాభ్యాస విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ అయినటువంటి తృప్తి కలిగే విధంగా పనులు చేసి ఆయన ఆశీర్వాదంలో పొందితే మనకు మనసుకి శాంతమవుతూ ఉన్నది ఇక్కడ చూడండి ఈ క్లిప్పింగ్లో గారి యొక్క సూచనలు పాటిస్తూ ఉన్నారు విద్యార్థులు ఎప్పుడూ కూడా గురువు గారికి యొక్క సూచనలు పాటిస్తూ వారు చెప్పినట్టు విధంగా ఉండాలి పూర్వం రోజుల్లో గురువుకి చాలా గురుస్థానం గురువుకి చాలా ప్రాముఖ్యత ఉండేది శిష్యులు గురువుకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేయటం వాళ్ళకి ఆశ్రమంలో వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తూ తీరుస్తూ ఆశ్రమంలోకి వచ్చి రాజుల కుమారులు కూడా గురువు దగ్గరకు వచ్చి విద్య వాళ్ళు అనమాట అన్ అలా విద్య నేర్చుకోవటం వల్ల వాళ్ళు ఉన్నతులవి జ్ఞానాన్ని పొందగలుగుతారు ఇక్కడ చూడండి ఇక్కడ గజం చాలా బలవంతమైనది మనిషి మీద కానీ ఏ దీనికి అసాధ్యంగానే విన్యాసం కూడా గురువు దగ్గర ఉన్న శిక్షణ పొందటం వల్ల ఈ విన్యాసం చేయగలుగుతుంది గురువుల గురువు ఈ గురువు చెప్పినట్టు వినటం వల్ల ఈ యొక్క విన్యాసం చేయగలుగుతుంది విద్యార్థుల గమనించారా అంటే గురువు చెప్పినట్లుంటే ఎంత క్లిష్టమైన పని అయినా కానీ చేయగలుగుతారు ఎంత కష్టమైన పని అయినా కానీ అవలేలుగా చేయగలుగుతారు చూడండి ఎంత బలమైనటువంటి గజం ఇలా తలకిందులుగా విన్యాసం చేస్తుందంటే గురువు చెప్పినట్టు అంటూ నడుచుకోబట్టే కదా కాబట్టి ఇక్కడ జంతువు అయినప్పటికీ కూడా గురువుకి శిరస్ గురువు యొక్క ఆజ్ఞను శిరస వహించి ఇలా తన యొక్క ప్రతిభను చూపింది అన్నమాట ఈ యొక్క పద్యం యొక్క ప్రతిపదార్థం చూసుకుందాం అచ్యుత అచిత అర్చిత మహావిష్ణువు చేత పూజింపబడిన పద్మముల వంటి పాదాలు గలవాడ చంద్రమౌళీశ్వర చంద్రును ధరించిన స్వామి ఆశాపాష ఆశలనే త్రాలచే నిబద్ధుడై కట్టబడినవాడై పాశము అంటే త్రాడు యమధర్మరాజు చేతిలో ఉన్నది కూడా పాశ్యం అంటారు ఆ పాశ్యంతో ప్రాణాలు తీసుకుని అరించుకుపోతూ ఉంటాడు యమధర్మరాజు నిబద్ధుడై కట్టబడినవాడై ఆశలతే ఆశల చేత బంధించబడినటువంటి వాడై చెడక చెడిపోక నిత్యంబు ఎల్లప్పుడూ ఓర్పుతో సహనంతో దేశికా బున్ దేశికా బున్ దేశిక ప్లస్ ఆదేశము దేశిక అంటే గురువు ఆదేశం అంటే ఆజ్ఞ గురువుగారి యొక్క ఆజ్ఞ గురువుగారి యొక్క ఆజ్ఞను తలన్ తాల్చి శిరస వహించి యోగ విధులు యోగాభ్యాస విధులు అర్దిన్ ప్రీతితో సల్పుసున్ ఆచరిస్తూ భవ్యం అనుకూలమైన ఆశీర్వాదమున్ ఆశీస్సును వజ్జచేన్ గురువుగారి చేత పడసి పొంది అంచితంబు ప్లస్ అవు అంటే ఒప్పి ఉన్న శాంతంబును శాంతాన్ని తాను తాను అందంగా నౌన్ అందుకోగలడు అంటే గురువు గారి ఆశిస్సుల చేత అతని యొక్క శాంతని ప్రేమనే అభిమానాన్ని అతని యొక్క అదుపు ఆజ్ఞలను శిరసావంచినట్టయితే శిష్యుడు అందుకోగలడు అని భావం అనమాట చూడండి ఒకసారి భావం విష్ణుచే పూజింపబడిన పాదపద్మాలు కలిగిన ఓ చంద్రమౌళీశ్వర ఓ వీశ్వర ఆశానే పాశించే బంధింపబడి చెడిపోకుండా ఎల్లప్పుడూ ఓర్పుతూ గురువుగారి ఆదేశాలను యోగాభ్యాస విధులను ఆచరిస్తూ గురువుగారి దివ్యమైనటువంటి ఆశీస్సులను పొంది పొందినప్పుడే శిష్యుడు శ్రేష్టమైనటువంటి శాంతాన్ని సాధించగలుగుతాడు అనే భావం ఈ పద్యన ఒకసారి అర్థవంతంగా చదువుతాం చూడండి పాష నిబద్ధుడై చెడక నిత్యంబు ఓర్పుతో దేశిక ఆదేశం తలం తాల్చి యోగ విధులు అర్దిన్ సల్పుసున్ భవ్యము అవు ఆశీర్వాదము నొజ్జసే బితి బర్సితి ఆనందంగానౌ సంచితంబు అవు అవు శాంతమును శాంతంబును అచ్యుత అర్చిత పద అబ్జ చంద్రమౌళీశ్వర అని ఇందులో మనకి తెలియని విషయాలు అంటే ఇది గురువు గారి యొక్క ఆదేశము విధులు అంటే అన్ని తెలిసిన పదాలే బిత ఆనందం బడిసిత ఆనందంగా ఆనందంగా పొందటం శాంతం భవనం అచ్యుత అర్చిత పదాబ్జ అంటే పద ప్లస్ ఆబ్జ అంటే పద్మము అంటే పాదం కలిగిన వాడు అని అర్థం ఇంకా తెలియని పదాలకు ఒకసారి అండర్లైన్ చేసుకొని పదక పట్టి ద్వారా పద పటిక ద్వారా మీరు ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోగలరు విద్యార్థులారా మనం ఒకసారి ఈ పాఠ్యాంశాల పదజాలం గమనించండి రాజఫణి పెద్ద సర్పము నాగుపాము నరులు మనుషులు మానవులు కూతురు కుమార్తె పుట్టుట జన్మించుట కలుగుట ఒకసారి ప్రకృతి వికృతులు గమనించండి కలహం ఏర్పడినప్పుడు శాంతంగా ఆలోచించాలి కానీ కయ్యానికి కాలు దువ్వకూడదు ఇందులో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను గమనించి అండర్లైన్ చేయగలరు ఇదే విధంగా ప్రకృతి వికృతులను మీరు రాసుకోగలగాలి ఈరోజు ఇచ్చినటువంటి వినడం ఆలోచించడం ఆలోచించి చెప్పండి ఈ ప్రశ్నలు ఒకసారి గమనించండి మనుషులు విషంతో నిండి ఉన్నారని అనడంలో కవి ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మనకు కవి గారు గరవ గరళం మింగటమే గొప్ప కాదు మనుషుల్లో విషం నిండి ఉన్నది ఈ విషయాన్ని తొలగించారని చెప్పారు కదా కవి గారు అలా అనడం లేని ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మనుషులంతా కూడా మదమాచర్యాలతోటి నిండి ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే ఆ క్రోధంతో నిండి ఉన్నారు అవి అని మనకి చెప్పడానికి కవి ఆ విధంగా ప్రయోగించారు మనుషులు విషంతో నిండి ఉన్నారు వాళ్ళ యొక్క స్వార్థం మనుషుల్లో స్వార్థం అవినీతి దుర్మార్గం ఈ స్వలాభం నేను నా కుటుంబం అనేది పెరిగిపోతూ ఉంది ఈ మోసం కూడా మనం సమాజంలో పెరిగిపోతున్నవి కాబట్టి ఈ మనుషులంతా కూడా విషంతో నిండి ఉన్నారు సమాజం భ్రష్టు పెట్టిపోతుంది మనుషులు మారాలి అందరూ కూడా మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని మేల్కొల్పాలి అని తెలియజేయటానికి కవిగారు ఈ విధంగా ప్రయోగించారు తర్వాత రెండో ప్రశ్నగా గమనించండి ఇంట్లో బాధలు కలగటానికి గల కారణాలు ఏమై ఉంటాయి చూడండి సహజంగా మనకి ఇంట్లో గొడవలు గొడవల విషయంలో కొన్ని బాధలు వస్తూ ఉంటాయి దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనం సీరియల్లు కూడా చూస్తూ ఉన్నాం ఆ సీరియల్ ఏమొస్తూ ఉంటుంది ఎక్కువ కార్పణ్యాలు కుచి కుచితత్వము ఇలాంటివి వస్తూ ఉన్నాయి వీటిని చూసినటువంటి మనసులు ఇంకా భ్రష్టు పట్టిపోతుంటాయి కాబట్టి విద్యార్థులారా మీరైనా కన్నా సీరియల్ జోలి పోకుండా ఒక మంచి పుస్తకం చదువుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది వచ్చిన కోడలు సహజంగా అత్తగారు కుమారుని భార్యగా ఆదరించకుండా మన కుమారుని భార్య మన ఇంటికి వచ్చింది అని ఆదరించకుండా వేరే ఇంటి పిల్ల వాళ్ళ అమ్మాయి అన్నట్టు చూడటం దీనివల్ల భేదాభ్రాయాలు వస్తూ ఉంటాయి మరి వచ్చిన కోడలు కూడా అత్తగారిలో తన తల్లిని చూసుకోవాలి అలా కాకుండా ఏదో పగవాళ్ళని చూసినట్టుగా చూడకూడదు మరి ఇంకా సహజంగా కొంతమంది అత్తగారు కోడల్లో కట్న కానుకలు ఎక్కువ తెలియదని ఆమెను నిందించటం ఇవి చేస్తూ ఉంటారు వారిని ఆ అగౌరంగా మాట్లాడటం వాళ్ళు నలుగురులో నొచ్చుకోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కట్నం మరి తర్వాత కొడుకే మన మనంటే మనవడ బుట్టాలంటాం వంటి కారణాలు మనకు కుటుంబాల్లో ఇలా చూస్తూ ఉంటాం ఆ మనవడ మనవడబుట్టినందుకు కూడా కారణం కోడలేని నిందిస్తూ ఉంటారు ఇలాంటివి మనం సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఇవి పోవాలని చెప్పి కవిగారి ఉద్దేశం తర్వాత మూడో ప్రశ్న చూడండి ఇతర మాతాస్తులను ఎందుకు ప్రేమగా ఉండాలి అంటే ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి మంది లౌకిక రాజ్యం ఎవరి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అన్ని మతాలు కూడా దైవాన్ని గురించి చెబుతున్నాయి అన్ని మతాలు కూడా భగవంతుడి గురించి చెబుతున్నాయి మరి భగవంతుడు ఒక్కడైనప్పుడు ఎవరు ఏ దేవుణ్ణి ఏ రీతిగా పూజించినా కానీ అది భగవంతుడికి చెందిందని మనం గమనించాలి అన్ని మతాలు చెప్పేది ఒకటే కనుక ఇతర మతస్థుల్లో కూడా మనం ప్రేమగా ఉండాలి ఇతర మతస్థులని మనం అన్నదమ్ముళ్ళగా ఆదరిస్తే మత కలహాలు కొట్లాంటివి లేకుండా ప్రపంచం ప్రపంచం శాంతిధామంగా అవుతుందని మనం గమనించాలి తర్వాత నాలుగో ప్రశ్న గమనించండి శాంతి అంటే ఏమిటి ఇది నేడు ఎందుకు కనుమరుగలుగుతుంది శాంతి అంటే ఏంటి నిరాడంబరగా ఉంటాం చిన్న చిన్న విషయాలకి కోపగించుకోకుండా ఉంటాం అంటే ప్రేమ సహనం తోటి వారిని ఆదరించటం ఇలాంటి అవన్నీ కూడా శాంతి సిహనాలు అని చెప్పుకోవచ్చు కుల కలహాల వల్ల ఉన్నదానితో సంతృప్తిగా లేకపోవడం వల్ల అవినీతి లంచగొండితనం అక్రమ పరిపాలన వల్ల శాంతి పెరుగుతుంది మనుషుల్లో మానవత్వం నశించి దానవత్వం ప్రబలుతుంది ప్రాణులు అన్ని ప్రాణులు తనలాగే చూస్తే శాంతి వర్ధిల్లుతుంది కాబట్టి మనం తోటి వారిని కూడా మనల్లా మనల్ని మనల్ని ఎట్లా ప్రేమించుకుంటామో తోటి వారిని కూడా అదే విధంగా ప్రేమించుకోవాలని కవిగారు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మనకు ఈ పాఠ్యాంశం ద్వారా ఉత్తమమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయాలు ఈ శతక పద్యాల ద్వారా నేర్చుకున్నాను కాబట్టి విద్యార్థులారా ఈ ఆలోచించి చెప్పడంలో ప్రశ్నలు నేను నా ఆలోచనలకు తగ్గట్టుగా చెప్పాను ఇవి ఆలోచించింది చెప్పండి కాబట్టి మీరు ఇంటి పనిగా ఇవే ప్రశ్నలను మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి మీరు ఏ విధంగా అయితే దీని సమాధానం మీ సొంత ఆలోచనల ద్వారా దీని సమాధానం రాయగలరు మన ఈ పద్యాలు ఈ శతకమధురమ పద్యాలు నేర్చుకోవటమే కాకుండా ఇవి నిజ జీవితంలో ఉపయోగపడే మణిపూసలు కాబట్టి వీటిని నిజ జీవితంలో తూచే తప్పకుండా ఆచరించాలని చెప్పి ఇంకా ఈ చుక్క గుర్తున్నటువంటి పద్యాలన్నీ కూడా కంఠస్థ పద్యాలు ఈ కంఠస్థ పద్యాల వల్ల మనకి జ్ఞానోదయం కలుగుతుంది కాబట్టి కంఠస్థం చేయటం నిజ జీవితంలో ఆయా సమస్యలు వచ్చినప్పుడు ఈ పద్యాలు మననం చేసుకొని ఆ యొక్క సమస్యలకు పరిష్కరించుకోవటం ఇలాంటివన్నీ చే ఇలాంటివన్నీ మనకి జీవిత నిజ జీవితంలో ఉపయోగపడుతున్నట్టు ఈ పద్యాలు నేర్చుకుంటారని భావిస్తూ విద్యార్థులారా ఈ రోజుతోటి నాలుగో భాగం శతకము శతకమధుర పద్యాలు పూర్తయినాయి ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాను సమాప్తం విద్యార్థుల